నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి హనుమాన్ల సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు వివరించండి. ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లాలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 4-5 రోజుల పాటు భారీ కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వర్షాల కారణంగా కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ లలో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎన్నికల దృష్ట్యా ఐఏఎస్ అధికార బదిలీ చేయగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు ఇద్దరు అదనపు కలెక్టర్ బదిలీ అయ్యారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఇచ్చో కార్యక్రమం ఘనంగా జరిగింది. దీంతో పాటు ఈ భారీ కురిసిన వర్షాలతో ఇటు శ్రీపాదేళం పెళ్లి కావచ్చు, పార్వతి బ్యారేజ్ లో భారీ వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి దిగకు వెళ్లారు. ఇది ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటన. ఇప్పుడు వర్షాలు అన్నారు కదా, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు, అధికారులు తీసుకుంటున్న చర్యలు చెప్పండి. పెద్దపల్లి జిల్లా చూసుకుంటే దాదాపు 10 రోజుల నుంచి వెళ్లి అడపదడప వర్షాలు పడ్డప్పటికీ 4 రోజులు మాత్రం కంటిన్యూస్ గా ఏకదాటిగా పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో చూసుకుంటే దాదాపు 14 మండలాల్లో 6-7 మండలాల వరకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గత గురువారం రోజు చూసుకుంటే దాదాపు జిల్లాలో సాధారణ వర్షపాతం 419 మిల్లీమీటర్లు ఉండగా 656 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఇలా పడడం వల్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 766 చెరువుల్లో పూర్తి స్థాయిలో నీరు చేస్తూ మత్తడి కూడా దూకాయి. అయితే ఇదే కాకుండా కొద్ది నష్టం కూడా జరిగింది. జిల్లాలో చూసుకుంటే మంతని శిశు సంరక్షణ కేంద్రానికి ప్రహరీ గోడకు వరద తాకిడి తాగడంతో అందులో చికిత్స పొందుతున్న గర్భిణీలను పెద్దపల్లి ఎంచేహెచ్కు అధికారులు తరలించారు. వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే జిల్లాలో దాదాపు 6-7 వేల వరకు కూడా నష్టపరిహారం జరిగినట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఇంత భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కొనసాగిందా? జిల్లా వ్యాప్తంగా కూడా ఏకదారికి వర్షం కురిసడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు 4 రోజుల పాటు కంటిన్యూస్ వర్షం పడడం, గురువారం రోజు మాత్రం భారీ మొత్తాన్ని వర్షం పడడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం జరిగింది. సింగరేణిలో మొత్తం 4 గనులు ఉంటాయి. 4 గనులు కలిపి ప్రతి రోజు కూడా 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ 4 రోజులు కలిపి కూడా దాదాపు 3.5 లక్షల టన్నులకు నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ప్రతి రోజు కూడా మొదట్లో కొద్దిగా వర్షం పడేపటికి కొద్దిగా ఉత్పత్తి జరిగింది. దీంతో రోజు 10-15 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినట్టు తెలిపారు. ప్రతి రోజు కూడా ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గు ఏదైతే ఉందో ఎన్టీపీసీకి 35,000 టన్నుల ఉత్పత్తి సరఫరా చేస్తారు. అదేవిధంగా దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం కూడా బొగ్గును సరఫరా చేస్తుంటారు. అయితే 4 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో ఆల్రెడీ ఉన్న ఏదైతే చోరీ చేస్తున్న బొగ్గును ఎన్టీపీసీతో పాటు ఇతర వాటికి కూడా సరఫరా చేయడం జరిగింది. సో దీంతో అది కూడా నిండుకోవడంతో అధికారులు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. అయితే గురువారం నాటికి పూర్తిగా వర్షం రాత్రి వరకు ఆగిపోవడంతో శుక్రవారం నుంచి వెళ్ళి బొగ్గు ఉత్పత్తి చేసే ప్రక్రియను మళ్ళీ తిరిగి కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ఐఏఎస్ల స్థాన చలనంలో పెద్దపల్లి జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ల బదిలీ నిర్వహించగా మొదటి దఫాలు పెద్దపల్లి నుంచి వెళ్ళి 2 అదనపు కలెక్టర్లు బదిలీ అయ్యారు. 2వ దఫాలు చూసుకుంటే జిల్లా కలెక్టర్ కూడా బదిలీ అయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ సంగీత సత్యన స్థానంలో కొత్తగా ముజమ్మిల్ ఖాన్ అనే అధికారి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, లక్ష్మీనారాయణ స్థానంలో జీవి శ్యామ్ కుమార్ లాల్ అండ్ జల్ అరుణ వీరిద్దరు కూడా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా ప్రభుత్వ నిర్ణయం, ఇలాంటి వివరాలు చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో రామగుండం మెడికల్ కళాశాల ఈ మధ్య కాలంలోనే ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం 150 సీట్లు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థలు పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా 5% కోటా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూడా జీవో జారీ చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం మెడికల్ కళాశాల 150 సీట్లు ఉండగా 23 సీట్లు మాత్రం ఆల్ ఇన్ ర్యాంకులు సాధించిన వారికి ఆల్రెడీ కేటాయించారు. మిగిలిన 120 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 5% కోటాకు సంబంధించి వారిలో అవకాశం కల్పిస్తారు. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బీసీ వాళ్ళకు కూడా 120 సీట్లనే వారికి సీట్లు లభించే అవకాశం ఉంటాయి. కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ కార్యక్రమం వివరాలు చెప్పండి. కేంద్ర మంత్రిత్వ యువజన క్రీడా శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి ట్రినిటీ కళాశాలలో యువోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, కళలను, ఇతర ఆటలను కావచ్చు వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 5 విభాగాల్లో కాంపిటీషన్స్ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి ఎల్ శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.